ఇదిగో ఇదిగో చూడండి నూతన జాతి పిత అటగిన దేశాన్ని మొత్తం ఉద్ధరిస్తారట ఈ మహానుభావుడు బాగా చూడండి ఈ రోజు నా ప్రెస్ మీట్ సచివాలయం సెక్రటరేట్ దగ్గర అని నేను మీడియాని ఆహ్వానించాను సడన్ న్యూస్ ఏంటంటే మన टैक्स पेयर्स तो कट्टिन वंदल वेल कोट्ल विलुवैन सचिवालय असल कट्टवसरमे लेदु अदि पात बिल्डिंग्लु चाला बागुन्नायि आ बिल्डिंग्लनु कोलगొట్టి 5 లక్షల కోట్లు అప్పు చేసిన డబ్బుతో అప్పు చేసి పప్పు కూడని ఈ మహానుభావుడు గుట్టికేగనమ్మ స్వర్గానికి ఏమేగిందని అంటారు అల్లం కొమ్మన కో व्यापारी बजारंता विधवेल अय्या ना दर डब्बुलु लेवु आलंकम इव्वंडी अंटे इवनन्नाडु तर्वात एमंटाडु अरे एवरो वस्ते डब्बुन्नाडु हाय नाकेम स्वार्थं लेदुरा ई बजारंता कावालंटे डोनेट चेसि पडेस्तानु दानं चेसेस्तानु अन्नाडु अर्थं चेसुकोवाल्సిన विषయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది అందుకని నేను కేసీఆర్ గారిని ఎవరు నడిపిస్తున్నారో తెలియదు అప్పుడు కాలం రాజశేఖర్ రెడ్డి గారి కంటే ఇంకా అనేక రెట్లు యుద్ధం ప్రకటించారు అది నా మీద బడుగు బలహీన వర్గాల ప్రజల మీద నేను ఏమంటున్నాను మీరు సచివాలయానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టారు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఏప్రిల్ 14న పుట్టిన రోజు ఆ రోజు సచివాలయం ఓపెన్ చేయండి ఆయన్ని కిన్నపరిచి హీనపరిచి మీరు మీ పుట్టిన రోజు ఫిబ్రవరి 17ని ఎందుకు ఈ కంప్లీట్ కూడా కాని సచివాలయాన్ని మీరు మీ పుట్టిన రోజున కేసీఆర్ గారిని ఎందుకు దీన్ని इनाग्रेट इंक डैरक्ट केसीआर भवन कदा दलित मुख्यमंत्री तपार दलित हीनपरचार जनवरी 26వ तारीखु डाक्टर बीआर अंबेडकर रासिन कांस्टिट्यूशन डे चेयकुंटा आयन्नि अमलपरुस्तुन्नारु दलितुल्नि बीसील्नि एससी एसटी अंबेडकर అనుసరులందర్నీ ఆమానపరుస్తున్నారు దాంతో పాటు నిన్ననే మీకు హైకోర్టులో మొట్లు పడ్డాయి అవినీతిగా మీరు ఎన్ని దోచుకుంటున్నారో నేను కోర్టులో ఆనరబుల్ చీఫ్ జస్టిస్ కోర్టులో వన్లో నేను క్లియర్ గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను దాన్ని కోర్టు అంగీకరించి మీకు మొట్లేసి రైతుల మీద దాడులు ఆపండి అని अविनीति का भू कब्जा चयद्दी मास्टर प्लान कैंसिल आर्डर इस्ते क्रीडल मीडिया की मिस्गैडी वायदा वैसे आर्डर चदवंडी आर्डर एमुंदो चदवंडी इंका दान्नि मार्चलेरु आनरबुल हाईकोर्ट आर्डर नि सुप्रीम कोर्ट की वेल्लिना गेलवरु మీ అవినీతి ఇప్పుడే నేను న్యూస్ లో చూశాను కరీంనగర్ పోలీసులు విద్యార్థుల మీద దాడి చేశారు కామారెడ్డి రైతుల్ని ఎలా కొట్టారో అక్కడ కలెక్టర్ మేని సమన్ చేయమని చెప్పారు అది కూడా నడుస్తుంది పోలీసులారా 99% మీరు రాష్ట్ర సేవ దేశ సేవ చేస్తున్నారు అందర్నీ నేను దూషించట్లా కానీ కొంతమంది కమిషనర్లు ఐపీఎస్ రావచ్చు లేదా కలెక్టర్లు ఐఏఎస్ రావచ్చు లేదా ఇంకా సర్కిల్ ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ రావచ్చు ఎవరైనా సరే వినండి ఇప్పుడే నేను ఇద్దరు రెడ్డికి ఇక్కడ పంజాబ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కి సబ్ ఇన్స్పెక్టర్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు నేను కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ నిన్న కోర్టులో ఆర్డర్ ఇస్తే నేను ప్రెస్ మీట్ పెట్టుకుంటానంటే సచివాలయంలో ప్రెస్ మీట్ పెట్టుకుంటున్నాను ఆపుతారా అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవదా దానికి దీనికి సంబంధం కదా మీ అవినీతిని ఎత్తి చూపిస్తున్నారంటే ఇంకా నిన్న కోర్టులో గెలిచినట్టే ఎంత దూరమైనా వెళ్తాం, ఎన్ని కేసులైనా పెడతాం. ఇంతవరకు నేను చర్య తీసుకోలేదు. నిన్న మొదటి రోజు ఫస్ట్ టైం ఆర్గ్యూ చేశాను. మీకు బుద్ధి వచ్చింది, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. సీఎం కేసీఆర్ 5 లక్షల కోట్లు మిగిలిన డబ్బుని దుర్వినియోగం చేసి మిగతా 5 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రంలో 2 బెడ్లు ఉన్నాయన్నారు. ఉన్నాయా? 3 ఎకరాల భూమి అన్నారు, ఇచ్చారా? ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు, ఇచ్చారా? దళితులను ముఖ్యమంత్రి చేస్తానన్నారు, చేశారా? ఎస్టీలకి ఇది ఇస్తానన్నారు, ఇచ్చారా? 75 సంవత్సరాల్లో నేను మొట్టమొదటిసారిగా 90% కొన్ని సర్వేలో, 64% కొన్ని సర్వేలో ఒక బీసీ అయిన నందు ముఖ్యమంత్రిగా ప్రజలు కోరుకుంటున్నారు. తెలంగాణలో 75 సంవత్సరాల్లో ఒక్క ముఖ్యమంత్రి మన తెలుగు రాష్ట్రాల్లో లేడు. 60% ఉన్న మా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, 90% ఉన్న నేను ఒకటి అడుగుతున్నాను. అంబేద్కర్ పుట్టినరోజుని సచివాలయమే ఓపెన్ చేయాలి ఏప్రిల్ 14. లేదు అంటే విద్యార్థులారా, నిరుద్యోగులారా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, క్రిస్టియన్, ముస్లిం మైనారిటీస్ లారా, 5 అగ్రవర్ణంలో ఉన్నవారు పార్టీలు కూడా మనకే మద్దతు ఇస్తున్నారు, ఏదో 1-2% తప్ప. మీరు సిద్ధం కాండి. ఏప్రిల్ 17 డేట్ కానీ సచివాలయం ఇనాగ్రేషన్ 14 ఏప్రిల్ 14 కానీ మార్చకపోతే కేసీఆర్ గారు ఆయన జాతి పిత అని చెప్పుకోవడానికి ఫిబ్రవరి 17 ఆయన పుట్టినరోజుని చేసుకుంటే దళితులందరూ, మీరు ఎమ్మెల్యేలు అవ్వచ్చు, మంత్రులు అవ్వచ్చు, సర్పంచులు అవ్వచ్చు. ఆల్రెడీ 12,000 మంది సర్పంచులకి 1 కోటి నుండి 5 కోట్ల రూపాయలు నేను ఆఫర్ ఇచ్చాను. వారికి వారు అభివృద్ధి చేయడానికి నిన్న మీరు చూశారు హరిహర కళాభవన్లో ఎంతమంది సర్పంచులు వచ్చారు. రండి, నన్ను ముఖ్యమంత్రి చేయండి. వచ్చే వారం నుండే మనం సర్పంచులు జిల్లా మీటింగ్లు పెడుతున్నాం. దానికి మీరే భయపడకండి. నేను కదా వస్తున్నాను, ఎందుకు భయపడ్డు? ఆత్మహత్యలు చేసుకోకండి. ఈరోజు నిన్న నిజామాబాద్లో మరలా ఒక మహిళ సర్పంచ్ చేసిన అప్పు తీర్చలేక ఆత్మహత్య. ఎంతమంది ఇలా ఆత్మహత్యలు చేసుకుంటారు? మీ అప్పులు తీర్చుతాను, మీకు జీతాలు ఇస్తాను. ఎమ్మెల్యే, ఎంపీలు 100,000 కోట్లు ఉన్నోళ్ళకి 1,00,000 రూపాయలు జీతాలు. పేద సర్పంచుల్ని బానిసలా చూస్తున్నారు. ఎందుకు? అందులో మెజారిటీ సర్పంచులు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, దళితులు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్, అగ్రవర్ణంలో ఉన్నవారు కూడా, కమ్మారెడ్డి, బ్రాహ్మణ, వారిలో కూడా ఎంతో మంది ఉన్నారు. 190%, 95%. వారికి ఈ కుటుంబ కుల రాజకీయ నాయకులు ఏం చేశారు? నీతి ఏం చేశారు? అవినీతి చేయకుండా. ఓన్లీ అవినీతి చేస్తున్నారు కదా, అన్యాయం చేస్తున్నారు కదా. అందుకనే త్వరలో సిద్ధపడండి. ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీ, ప్రతి మినిస్టరు, టిఆర్ఎస్ లో, కేసీఆర్, బిఆర్ఎస్ లో ఉన్న అందరూ ఈ బ్లడీ రాస్కల్స్ కౌంటర్ పార్టీలు, బిఆర్ఎస్, నాకు అర్థమైపోతుంది. ఏంటిది? ఏంటి దౌర్జన్యం? ఏంటి బ్లడీ రౌడీజం? ఏంటి? బి అంటే బ్లడీయా, ఆర్ అంటే రౌడీయా, సి అంటే స్కౌండ్రల్స్ గా బిహేవ్ చేయడమా? ఏంటిది? ప్రపంచ శాంతి దూతనే ఆపుతారా? అదే కేసీఆర్ ఇక్కడికి రాజకృష్ణులకి చారిటీ సిటీలకు వచ్చి నన్ను ముస్తడుకున్న కేసీఆర్ ఈ రోజు నా మీదే దాడి చేయడమా? పోలీసులు పంపించడమా? ఇంతకంటే అవినీతి ప్రపంచంలో ఎక్కడైనా ఎవరైనా? 155 దేశాలు పర్యటించారు ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు వచ్చి. ఇక్కడ మన ముఖ్యమంత్రులు వచ్చారు. దేశంలో ప్రధాన ఎయిర్పోర్ట్కి ముఖ్యమంత్రులు వచ్చారు. సుశీల్ కుమార్ సింధే గారు ఉండేటప్పుడు, ఇతరులే రోషయ్య గారు వచ్చారు, అనేక మంది. మన జయలలిత గారు వచ్చారు. రెడ్ కార్పెట్ వేసి ముఖ్యమంత్రులు, ప్రపంచమంతా ప్రధానమంత్రులు నన్ను ఆహ్వానిస్తే రిసీవ్ చేసుకుంటే ఒక ప్రపంచ శాంతి దూతగా, ఒక రాజకీయ పార్టీ, ఒక బీసీగా నేను పెట్టానని, అధికారంలోకి వస్తున్నానని మార్పు చెందాలని నేను మీకు సలహా ఇస్తుంటే మీరు రాను రాను ఒక రాంగ్ రూట్ అంటే మీ కొడుకు నేర్పుతున్నారా మీకు, లేదా మీరు తాగేసేలా బిహేవ్ చేస్తున్నారా? నేను ఇచ్చిన సలహా ఏంటి? ఇప్పుడు కోపంతో ఎందుకు మాట్లాడుతున్నాను? నా ప్రెస్ మీట్ ఆపాను ఎందుకు ఆపాలి? నేనేమడుగుతున్నాను, మీ పుట్టినరోజు మీరు మీ దగ్గర ఉన్న 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి సెలబ్రేషన్ చేసుకోండి. అంబేద్కర్ పేరు పెట్టిన సచివాలయాన్ని అంబేద్కర్ గారు పుట్టినరోజు రెండేళ్ళే ఉంది, ఫిబ్రవరి 17 కంటే మీ పుట్టినరోజు కంటే ఏప్రిల్ 14 పెట్టమన్నా, అందులో తప్పేమనుందా? అంబేద్కర్ అనుచరులారా, మీరు టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీని రాజీనామా చేసి సర్పంచులు మొదలుకొని మంత్రుల వరకు అంబేద్కర్ అనుచరులు అందరూ, అవసరమైతే ఆ ప్రగతి భవన్ లేదా సచివాలయాన్ని ఫిబ్రవరి 17 ముట్టడించడానికి సిద్ధపడండి. కలిసి పోరాడదాం. కేసీఆర్ గారు వెళ్తున్న రాంగ్ రూట్ నుంచి రైట్ రూట్ కి రప్పిద్దాం. అప్పులు తీర్చి అభివృద్ధి చేద్దాం.